హాయ్ ఫ్రెండ్స్ మన నందమూరి అభిమానులందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియపరుచు ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఇంట్రెస్ట్ అయిన విషయాన్ని మీ ముందుంచుతున్నాను ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పక్కన నటించబోయేటటువంటి ఇద్దరు హీరోయిన్లు ఎవరు అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం యొక్క షూటింగ్ ఊటీలో శరవేగంతో జరుపుకుంటున్నది ఇక్కడ దాదాపు పదిహేను రోజుల పాటు ఈ షూటింగ్ అంతా కూడా పూర్తి చేసుకొని నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది అందుకనే బాబీ శరవేగంతో ఊటీలో షూటింగ్ ని కొనసాగిస్తున్నారు ఇక విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా త్రిషా నటించబోతున్నది త్రిష గతంలో నందమూరి బాలకృష్ణ పక్కన లైన్ చిత్రంలో నటించిన సంగతి మనందరికీ తెలుసు ఇప్పుడు త్రిష ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పక్కన మెయిన్ క్యారెక్టర్లో అద్భుతమైనటువంటి కీలక సన్నివేశాల్లో క్లైమాక్స్ వరకు ఉండేటువంటి హీరోయిన్గా మొట్టమొదటి హీరోయిన్గా త్రిషా నటిస్తుంటే మరొక హీరోయిన్గా మీనాక్షి చౌదరి గతంలో రవితేజ పక్కన నటించింది ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ బాబు పక్కన నటిస్తున్నది మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు మనకు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా త్రిషా మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ అయినట్లు మనకు తెలిసింది ఎందుకంటే ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రము షూటింగ్ పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా త్రిషా నందమూరి బాలకృష్ణ పక్కనే ఉన్నది అందుకని నందమూరి బాలకృష్ణ పక్కన ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో త్రిషా మాత్రం మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతున్నది ఇక రెండో హీరోయిన్ మీకు నేను చెప్పాను కదా మీనాక్షి చౌదరి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నది ఇక ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ త్రీలో యానిమల్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా రష్మికాని కూడా నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయటం అందులో రష్మికాని నీ పక్కన నేను హీరోగా నటించాలని అడగటం మీరు ఏ పాత్ర ఇచ్చినా కూడా మీ పక్కన నేను నటిస్తాను అని రష్మిక చెప్పటం దీన్ని బట్టి ఈ చిత్రంలో రష్మిక కూడా ఒక పాత్రలో నటించచ్చు అనే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఈ చిత్రంలో మాత్రం త్రిష మీనాక్షి చౌదరి కన్ఫామ్ అయినా రష్మిక కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం మాత్రం ఉందని మాత్రం ఊహాగానాలు వస్తున్నాయి ఏది ఏమైనా ఈ చిత్రాల్లో మాత్రం మెయిన్ పాత్ర మాత్రం త్రిష నటిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పేయచ్చు చిత్రం విజయటంకం మగుతుందని హామీ ఇచ్చేయచ్చు